Hi, this is Viraj. Welcome to finviraj.com. ఏ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేసాయి, నిఫ్టీ అండ్ మ్యాక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందనే చూద్దాము. సో ఈ రోజు అయితే ఒక రకంగా చెప్పాలి అంటే అన్ని సెక్టార్స్ లోనూ కూడా రక్తపాతమేనండి. సో ఫస్ట్ హైయెస్ట్ ఫాల్ అయిన సెక్టార్ వచ్చి నిఫ్టీ రియాలిటీ, 3.73% అండి ఇన్ సింగిల్ డే. సో ఇట్స్ ఎ హ్యూజ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి నిఫ్టీ ఆటో, ఇది కూడా 3.5% అండి. సో ఆటో సెక్టార్ స్టాక్స్ ఎవరైనా హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఈ రోజు నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 2% లో మనకి నిఫ్టీ మీడియా అండ్ నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఈ రెండు కూడా 2% ఫాల్ అయ్యాయి. సో ఈ రోజు మొత్తం అన్ని కూడా రెడ్ లోనే ఉన్నాయి. ఇటొచ్చి ఒక నిఫ్టీ ఐటీ మాత్రం 1.1% గ్రీన్ లో ఉందండి. ఓన్లీ ఒకే ఒక్క సెక్టార్ గ్రీన్ లో ఉంది, అంటే అది ఐటీ సెక్టార్ మాత్రమే. దీని తరువాత విక్స్ కూడా మనకి గ్రీన్ లో ఉందండి, 2.5% విక్స్ పెరిగింది. ఎందుకంటే కొద్దిగా మార్కెట్ వాలటైల్ గా ఉంది కదండి, అందుకని విక్స్ కూడా పెరిగింది. సో నిఫ్టీ అండ్ మ్యాక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే ఆల్రెడీ మనం 2 డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం అండి, నిఫ్టీ బేరిష్ గా ఉంది, బేరిష్ గా ఉంది. ఎస్, బేరిష్ గానే ఉంది. సో ఇవాళ మళ్ళీ ప్రూవ్ చేసిందండి, ఎస్ నేను బేరిష్ గానే ఉన్నాను అని. సో మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్న లెవెల్స్ ఏంటండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో సపోర్ట్ జోన్ లో ఆల్రెడీ మంచి రెడ్ క్యాండిల్ వేసింది కాబట్టి ప్రీవియస్ గా నేనండి 1 వీక్ బ్యాకే రెడ్ క్యాండిల్ వేసింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది అని మనం మాట్లాడుకున్నాం. సో జస్ట్ చిన్న కన్సాలిడేషన్ అండ్ మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. యాక్చువల్ గా అయితే ఇక్కడ మనకి 2 డేస్ బ్యాక్ అంటే నిన్న కాక మొన్న మనకి చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది, బేరిష్ ఎంట్రీ. ఒకవేళ ఇన్కేస్ పొజిషనల్ గా క్యారీ చేస్తున్న వాళ్ళు కూడా ఈ రోజు చాలా మంచి ప్రాఫిట్ లో ఉండి ఉంటారు. ఓకే, సో ఇది సపోర్ట్ జోన్ ని కూడా క్రాస్ చేసి ఈ రోజు మంచి రెడ్ క్యాండిల్ వేసిందండి. నెక్స్ట్ ఇది వస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ తర్వాత స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా క్రాస్ చేస్తే ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ దీనికి డిస్టెన్స్ ఉందండి, సో దాదాపుగా 300 to 350 పాయింట్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇది క్రాస్ చేస్తే ఏం చేయాలి అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా అయితే ప్రజెంట్ అయితే దీనికి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇస్ ద సపోర్ట్ లెవెల్. ఓకే, 1 డే టైం ఫ్రేమ్ లో. సో 1 అవర్ లో కూడా సేమ్ లెవెల్స్ ఉన్నాయండి, 1 అవర్ లో కూడా మాక్సిమం టు మాక్సిమం ఇవే లెవెల్స్ ఉన్నాయి. మీరు నిన్న మీకు చెప్పాను కదా, గుర్తుందా అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే నిన్న మీకు ఏం చెప్పానండి, సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. ఒకవేళ ఇన్ కేస్ సపోర్ట్ జోన్ ని క్రాస్ చేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది. సో ఇది ఇంకా కిందకి వెళితే మనకున్న లెవెల్స్ ఏంటంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, చెప్పాను కదా మీకు ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ జోన్ లో ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది క్రాస్ చేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. లేదు సపోర్ట్ జోన్ నుంచి ఒకవేళ పైకి వెళితే మాత్రం అప్ టు లిటిల్ బ్రదర్. సో లిటిల్ బ్రదర్ ని కూడా కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. రేపు ఫ్రైడే ఉంది కాబట్టి మాక్సిమం టు మాక్సిమం బుల్లిష్ గా ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దామండి, అడ్జస్ట్మెంట్స్ కూడా ఏమైనా జరగవచ్చు. సో మాక్సిమం టు మాక్సిమం బుల్లిష్ గా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. సో రేపు మార్కెట్ లో ఏమైనా మంచి గుడ్ న్యూస్ ఉంటే తప్ప. సో న్యూట్రల్ గా ఓపెన్ అయినా, స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే సపోర్ట్ జోన్ వరకు వెళ్ళి మళ్ళీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా క్రాస్ చేస్తే 1 జోన్. సో ఇంతవరకు ఉండదు అని అనుకుంటున్నాను, చూద్దామండి, హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, ఈ రోజు క్లోజ్ అయిన క్యాండిల్ 40 కంటే బిలో బేరిష్ ఎంట్రీ క్లోజ్ అయింది. సో 40 కంటే బిలో బేరిష్ ఏంటండి, దీన్ని ఏమంటారు ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. 40 కంటే బిలో మనకి ప్రిఫరెన్స్ 1 వచ్చింది అంటే దీన్ని మనం ఏమంటాము, ఒకసారి క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మర్చిపోకుండా. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్ గానే ఉంది. ఇది కూడా మనం నిన్న మాట్లాడుకున్నాము, మనం స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే సో పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ స్టిల్ బేరిష్ గా ఉంది అని మనం మాట్లాడుకున్నామండి కదా. సో ఇప్పుడు ఇది ప్రూవ్ చేసింది మనకి, ఇక్కడ 2 లెవెల్స్ వేసుకోవచ్చు మనం. ఏంటండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే లిటిల్ బ్రదర్ ని గనుక క్రాస్ చేస్తే, ఒకవేళ ఇన్ కేస్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక రెడ్ క్యాండిల్ వేస్తే మాత్రం అప్ టు సపోర్ట్ జోన్ వరకు ఇంతవరకు ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది యాజ్ పర్ ద ఎక్స్టెన్షన్ ప్రకారం. అలా కాదు సార్, సపోర్ట్ ప్రకారం చూద్దాము అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ కి వెళ్ళి అంటే సపోర్ట్ జోన్ ని క్రాస్ చేసి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ నుంచి మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్ళి సపోర్ట్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ దీనికి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని క్రాస్ చేస్తే అప్ టు 1 జోన్ వరకు. సో 1 జోన్ అనేది చాలా దూరం ఉందండి. చూడండి ఒకసారి, 1500 పాయింట్స్ ఉంది. సో ఒక్క రోజులో 1500 పాయింట్స్ అంటే
మార్కెట్లో చాలా రక్తపాతం జరిగితే కానీ రాదు. సో ఇంత అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఒక 500 to 600 ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఒకవేళ ఇన్ కేస్ కిందకు వచ్చినా కానీ మళ్ళీ క్లోజింగ్ టైంలో పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండూ కూడా టెక్నికల్ పరంగా, నేను నా సొంతదేది చెప్పట్లేదు మీకు, ఓకే. సో టెక్నికల్ పరంగా రెండూ కూడా బేరిష్గానే ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఎగ్జిట్ అయిపోవాలా అని కొంతమంది నాకు మెసేజెస్ పెడుతున్నారు. నో, వద్దండి. మీరు తీసుకున్న స్టాక్స్ మంచివి, ఫండమెంటల్గా చాలా మంచి స్టాక్స్ అనుకుంటే యావరేజ్ చేసుకోండి. పనికి మాలిన స్టాక్స్ ఏమైనా ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి ఇట్టి పరిస్థితిలో. సో ఇది దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనుకోండి. ఓకే, ఇవి వదిలించేసుకోవడానికి నాకు ఇదే మంచి టైం అనుకోండి. అటువంటి చెత్త స్టాక్స్ ఏవైనా ఉంటే వాటిలోంచి బయటకు వచ్చేయండి. ఆ క్యాపిటల్ని మంచి క్వాలిటీ స్టాక్స్లో యావరేజ్ చేయడానికి ఉపయోగించండి ఆ క్యాపిటల్ని, ఓకే. ఇప్పుడు ఈ జరిగిన ఈ ఫాల్కి కారణంగా మీకు ఏదైతే మీ పోర్ట్ఫోలియోస్ లాస్లో ఉంటాయో వాటి గురించి మీరైతే చింతించిన అవసరం లేదు, ఓకే. సో నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 minutes and 15 minutes ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి, మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సో ఇంత రెడ్ క్యాండిల్ వేసినప్పుడు దీనికి లెవెల్ ఎక్కడుందండి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇది లేదు. ఆల్రెడీ సపోర్ట్ జోన్ ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చేసింది. సో ఈ లెవెల్ కాదు, ఇంకే లెవెల్ ఉందండి స్వింగ్. ఇది ఇది దగ్గర దగ్గరగా ఉన్న స్వింగ్స్. మనం కొద్దిగా కిందకు వస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది కూడా సేమ్ సపోర్ట్ జోన్ లోనే ఉంది. అప్పుడు ఏం చేయాలండి? 15 minutes లోకి మారిపోండి. మీకు మనకి వేయడానికి లెవెల్స్ లేవు అనుకున్నప్పుడు 15 minutes లోకి చేంజ్ అయ్యి ఈ లెవెల్ ఉంది చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఈ లెవెల్ వేసుకుని 5 minutes లో పెట్టుకోండి. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇది కొంచెం పెద్ద చేస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి లెవెల్స్ వేశాను అనేది మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ వెనక్కి కొద్దిగా మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, ప్రాబ్లం లేదు, ఓకే. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ మనకి ప్రిఫరెన్స్ 1, 2, 3 అండ్ లిటిల్ బ్రదర్ మొత్తం 4 కూడా మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చాయి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే లిటిల్ బ్రదర్కి పైన ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు. సో మీరు ఇక్కడ తీసుకున్న ట్రేడ్ 40 points స్టాప్ లాస్ పెట్టి మీరు అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు ఉండొచ్చు. అంటే 140 points అండి, 40 points స్టాప్ లాస్, 140 points టార్గెట్, అంటే 1:3 కంటే ఎక్కువ వచ్చింది ఈ ట్రేడ్. ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి. సో ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వచ్చి ఆగిందండి? స్ట్రాంగెస్ట్ సపోర్ట్, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కి వచ్చి ఆగింది. సో ఇక్కడ ఆగుతుందని ఎవరైనా చెప్పగలరా? బట్ మీరు చెప్పగలుగుతున్నారు, దట్స్ ద గుడ్ థింగ్, ఓకే. సో కిందకు వచ్చింది మార్కెట్, మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామా అండి? ప్రిఫరెన్స్ 1 ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, బట్ 40 కంటే కింద ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఇది ఎక్కడుంది ఒకసారి 15 minutes లో పెట్టి చూడండి, ఈ లెవెల్ ఎక్కడుందండి? ఈఎంఏకి చాలా దూరంలో ఉంది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు. ఇన్ కేసు మీరు తీసుకున్నా ఇమీడియట్ గా బయటకు వచ్చేయాలి. ఎప్పుడు రివర్స్ అయినప్పుడు కానీ లేదా చిన్న ప్రాఫిట్లో కానీ. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్ రివర్స్ అయిన వెంటనే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ట్రేడ్లోంచి బయటకు వచ్చేయాలి. సో మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి బేరిష్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసేసింది. అది కూడా ఎక్కడండి? బిలో 40. సో బిలో 40 ఎంట్రీ ఇస్తే ఎక్స్ట్రీమ్ బేరిష్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఇస్తే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 29 to 30 points స్టాప్ లాస్ అండ్ 80 points టార్గెట్. ఇది వచ్చింది టార్గెట్ కి, బట్ అంత ఈజీగా అయితే రాలేదండి. అందులోనూ ఈరోజు ఎక్స్పైరీ కదండి, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కదా. సో చాలా టైం తీసుకుంది, దాదాపుగా 2.5 hours తీసుకుంది. మనం ఇంతసేపు ఉండమని ట్రేడ్లో. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్న దగ్గర నుంచి అప్ టు 3 to 4 candles అని చెప్తున్నాను కదా. సో అప్ టు 40 points వచ్చింది. 40 points వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయిందా ఇమీడియట్గా? లేదు, కాస్ట్ టు కాస్ట్ కూడా వెళ్ళలేదు. 40 points దగ్గర దాదాపుగా మీకు 30 minutes పైనే మీకు ఇక్కడ 40 points దగ్గర ఆగింది. సో ఈవెన్ మీరు 40 points కాకపోయినా ఒక 30 points కైనా సరే ప్రాఫిట్లోంచి బయటకు వచ్చేయాలి. ఎందుకు మూవ్ అవ్వట్లేదు? మూవ్ అవ్వట్లేదు అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ, ఇక్కడ ఏదో ఉంది. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసి 15 minutes కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు ఆగండి. సో ఇక్కడ ఏదైతే ఈ కన్సాలిడేషన్ జరిగిందో ఈ కన్సాలిడేషన్లో మీకు ఎక్కడా కూడా బుల్లిష్ ఎంట్రీ అనేది లేదు. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 కదా, మనం ప్రిఫరెన్స్ 1 ప్రకారమే కదా ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్కడ బుల్లిష్ ఎంట్రీ లేదు 15 minutes. సో మనం ఏం చేయాలి? 15 minutes ఒక బేరిష్ ఎంట్రీ ఇచ్చే వరకు చూడండి. ఈ క్యాండిల్ వెళ్ళింది, ఈఎంఏని టచ్ చేసింది. సో ఈఎంఏని టచ్ చేసిన తర్వాత మనకేం కావాలి? ఒక బేరిష్ ఎంట్రీ. ఎస్, దిస్ ఇస్ ద బేరిష్ 1. సో మనకి ఈ క్యాండిల్లో, నేను ఇక్కడ రౌండ్ చేస్తున్నాను చూడండి, ఈ ఏరియాలో మనకి 15 minutes బేరిష్ ఎంట్రీ దొరికింది. సో 5 minutes వచ్చేయండి. 5 minutes లో మీకు 15 minutes ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది అంటే
5 మినిట్స్ లో కూడా మీకు ఇక్కడ ఎంట్రీ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఈ క్యాండిల్, ఈ క్యాండిల్ ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ లేదు అంటే ఈ క్యాండిల్, సో ఈ క్యాండిల్ హ్యాపీగా మీరు ఆరామ్సే ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? ఇక్కడ కూడా మళ్ళీ ఈ స్వింగ్ తీసుకుంటారా? ఇక్కడ రెండు స్వింగ్లు ఉన్నాయి చూసారా, ఏంటండి ఫస్ట్ స్వింగ్ సెకండ్ స్వింగ్. సో మనం ఏం చేయాలి, ఈ స్వింగ్ తీసుకోవాలి. ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాము, ఈ బ్లూ కలర్ లైన్ ఇదే కదండి మన ట్రేడ్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఈ హైలో 21 పాయింట్స్, ఎందుకంటే స్వింగ్ హై కదా, స్వింగ్ హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ టార్గెట్ వచ్చి 30 పాయింట్స్. హ్యాపీగా చాలా నీట్ గా వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. సో ఈ రోజు నిఫ్టీలో మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి, నార్మల్ గా కాదు, ఎక్స్పైరీ డే కాబట్టి ఈ రోజు మన వాళ్ళు చాలా మంది నిఫ్టీలో ట్రేడ్ చేసి ఉంటారు. సో మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఎన్ని పాయింట్స్ తీసారు అనేది వీడియో పాస్ చేసి ఇప్పుడు కామెంట్ చేసేయండి ఫస్ట్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో అండి. యాక్చువల్గా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో మనకి లెవెల్స్ వేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో రెడ్ క్యాండిల్ వేసినప్పుడు కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉందంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఈ లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్ గా లేవు. సో ఏం చేస్తాం, 5 మినిట్స్లో మనకి లెవెల్స్ లేవు అనుకున్నప్పుడు 15 మినిట్స్కి వెళ్ళిపోవాలి. సో 15 మినిట్స్కి వెళ్ళిపోతే నేను మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను గుర్తుందా అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఒకవేళ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తే అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుందని నిన్న వీడియోలో చెప్పాను మీకు నేను. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది బేరిష్ గా ఉంది. సో మనం 15 మినిట్స్ దాకా కూడా వెయిట్ చేయవలసిన లేదు కదా. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూడండి, కన్ఫర్మేషన్ లేదు, ఏం చేయాలో తెలియలేదు. సెకండ్ 5 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మ్ చేసిందిగా, ఇది లిటిల్ బ్రదరేగా, ఇది లిటిల్ బ్రదరే కదండి. 15 మినిట్స్ లో లిటిల్ బ్రదర్ ఇది చూడండి, 15 మినిట్స్లో నేను ఏం చేశాను, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకున్నాను, ఇక్కడ లిటిల్ బ్రదర్ వచ్చింది. సో లిటిల్ బ్రదర్ కి మనం 5 మినిట్స్లో పెట్టుకుంటే లిటిల్ బ్రదర్ మనకి ఎంట్రీ ఇచ్చాడు. ఈవెన్ లిటిల్ బ్రదర్ మాత్రమే కాదు, ప్రిఫరెన్స్ 1, 2, 3, 3 కూడా మనకి ఎంట్రీ ఇచ్చాయి. ప్రిఫరెన్స్ 1 ఎక్కడ ఎంట్రీ ఇచ్చిందండి, బిలో 40. సో ఎక్స్ట్రీమ్ బేరిష్, మనకి కావలసింది కూడా ఇటువంటి క్యాండిలే. ఎక్స్ట్రీమ్ బేరిష్ అండ్ మూవ్ అవ్వడానికి ఎక్స్ట్రాడినరీ ప్లేస్ ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 80 to 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 280 to 290 పాయింట్స్ టార్గెట్. సూపర్ ఎంట్రీ కదండి, సింగిల్ ట్రేడ్ లో 280 పాయింట్స్ అండి, అది కూడా ఇంద మనీలోకి వెళ్ళిందంటే ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయిపోతుంది ఇది. సో ఏం జరిగింది, మనకి సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చేస్తుంది. ఇమీడియట్ గా అయితే రాలేదు కానీ కొద్దిగా టైం తీసుకుంది ఇంతవరకు. అంటే 500 పాయింట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి, ఇట్స్ నాట్ ఎ జోక్ 500 పాయింట్స్ అంటే. సో లేదు సార్, 500 పాయింట్స్ కూడా కాదండి, ఇక్కడ ఎప్పుడైతే కొంచెం ఇక్కడ కాలక్షేపం చేసిందో మార్కెట్, ఇక్కడ బయటకు వచ్చేసాను. అక్కడికైనా ఎంత అయిందండి, 380 పాయింట్స్. సో 380 పాయింట్స్ మీకు బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చింది అంటే అప్రాక్సిమేట్లీ ఆప్షన్స్ లో 200 పాయింట్స్ అండి. కొంతమంది యూట్యూబర్స్ 200 పాయింట్స్ పర్ మంత్ సంపాదిస్తే చాలు అంటున్నారు తెలుసా అండి. మరి మంత్కి మీరు 100 పాయింట్స్ సంపాదించండి లేదా 200 పాయింట్స్ అంటే ఎక్స్ట్రాడినరీ అంటున్నారు. ఈ ఒక్క ట్రేడ్ లో వచ్చిందండి యాజ్ పర్ ద టెక్నికల్స్. ఇక్కడ మనం ఏది ఊహాగానం చేయట్లేదు, టెక్నికల్స్ ఏం చెబుతున్నాయో జస్ట్ మనం అది ఫాలో అవుతున్నాం అంతే. జస్ట్ సింగిల్ ట్రేడ్ లో 200 ప్లస్ పాయింట్స్ అండి ఇవి. ఓకే, నెక్స్ట్ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి, యాక్చువల్గా ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎంట్రీ ఉందా అండి, సేమ్ ఏం చూసుకోవాలి, బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఏం చూడాలి మనం, 15 మినిట్స్లో పెట్టుకుని చూసుకోండి, నేను 15 మినిట్స్లో చేంజ్ చేశా. 15 మినిట్స్లో ఏం చేస్తుందండి, 15 మినిట్స్లో మనకి బేరిష్, ఈఎంఏకి చాలా దూరంలో ఉంది. మనకి ఎంట్రీ కావాలంటే ఏం చేయాలి, వెళ్ళి ఈఎంఏని టచ్ చేసేటప్పుడు మళ్ళీ బేరిష్ ఎంట్రీ కావాలి. బట్ ఇది ఈఎంఏకి చాలా దూరంలో ఉంది, సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు ఇన్ కేస్ ఎవరైనా రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. సో 5 మినిట్స్లో ఎంట్రీ ఇచ్చింది అని ఒకవేళ బుల్లిష్ ఎంట్రీ తీసుకుని ఉంటే మాత్రం చిన్న ప్రాఫిట్తో బయటకు వచ్చేయాలి, లేదా కాస్ట్ టు కాస్ట్ లేదా చిన్న లాస్తో అయినా సరే బయటకు వచ్చేయాలి. ఇక్కడ మూవ్ అవ్వడానికి లేదండి, ఎందుకంటే 15 మినిట్స్లో బేరిష్గా ఉంది స్టిల్. సో నేనేం చెప్తున్నా, 15 మినిట్స్లో ట్రెండ్ చూడండి, 5 మినిట్స్లో ట్రేడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ మనకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ 2 లెవెల్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇంతవరకు రావాలి మార్కెట్. బట్ ఇక్కడ ఛాన్స్ ఉందా ఒకసారి చూడండి, ఛాన్స్. నేను ఇక్కడ ఒక బాక్స్ గీస్తున్నాను, ఈ బాక్స్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇంతవరకు రావడానికి అవకాశం ఉందా లేదా అనేది మనకి ఏం చెప్తుంది. ఫస్ట్ మనం ఫస్ట్ ట్రేడ్ లో మనం 15 మినిట్స్లో పెట్టుకుని ఇక్కడ లెవెల్ వేసుకున్నాం గుర్తుందా అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై అని. సో 15 మినిట్స్లో ఏం చెబుతుంది, 15 మినిట్స్లో మనం ఉదయం తీసుకున్న లెవెల్ ఇది, ఏం చెప్తుంది, ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది, సో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటండి,
5 మినిట్స్ లో మనం వేసుకున్నాము. సో ఫస్ట్ మీరు ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకున్నారు, ఒక మీరు తీసేసుకున్నారు ఎంట్రీ. మీరు ఎలా వేసుకున్నారు, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకున్నారు, దిస్ ఇస్ యువర్ టార్గెట్, మీరు ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నారు. బట్ మార్కెట్ ఏం చేసింది, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 80-90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 240-250 పాయింట్స్ టార్గెట్. బట్ ఇది రాలేదు, ఇది అప్ టు 100 పాయింట్స్ ఇచ్చింది, 1:1 ఇచ్చిందండి. 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు, ఇది 100 కంటే ఏమోనే ఇచ్చింది, 120 పాయింట్స్ దాకా ఇచ్చింది. బట్ మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వలేదు, ఎగ్జిట్ అవ్వకపోయినా మార్కెట్ ఇక్కడ రివర్స్ అయిపోయింది చూసారా ఈ క్యాండిల్లో. మీరు ఈ క్యాండిల్లో రివర్స్ అయినా సరే ఈవెన్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు, అప్ టు 40-50 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఉంటారండి. ఓకే, ఇది పైకి వెళ్ళింది, కిందకి రాకుండా పైకి వెళ్ళింది కదా. సో పైకి వెళ్ళినప్పుడు మనకు ఉన్న లెవెల్స్ ఏంటండి, ఇది ఇది పైకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా పైకి వెళ్ళినప్పుడు మనం ఏ స్వింగ్ తీసుకుంటాము, పైకి వెళ్తుంది, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఫస్ట్ స్వింగ్ సెకండ్ స్వింగ్ సేమ్ అండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్, అది ఈవినింగ్ వరకు పనిచేసింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్, 60 పాయింట్స్ టార్గెట్, వెళ్ళింది టార్గెట్ ని హిట్ అయ్యింది, టార్గెట్ ని హిట్ అయ్యి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై, దిస్ ఈస్ ద సపోర్ట్, ఇక్కడ కూడా సపోర్ట్ జోన్ ఉంది. సో దిస్ ద సపోర్ట్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో నేను తీసేసా. ఓకే, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ గా ఉందా అండి, పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ టచ్ అయింది, కిందకు వచ్చింది, సపోర్ట్ జోన్ టచ్ అయింది, సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్, మళ్ళీ పైకి వెళ్ళి కొంతసేపు కాదులేండి చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళింది. సో ఇదైతే మాత్రం ఒక రకంగా బాక్స్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఏ బాక్స్ అండి, మీకు ఫిబ్ లెవెల్స్ కరెక్ట్ గా గీయడం వస్తే, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసినప్పుడు మీరు పర్ఫెక్ట్ గా గీయడం వస్తే మీకు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్, దిస్ ఇస్ ద బాక్స్ అండి, జీరో లెవెల్ నుంచి 0.5 లెవెల్. సో దిస్ ఇస్ ద కన్సాలిడేషన్ లెవెల్, ఎందుకంటే ఇంత ర్యాలీ జరిగినప్పుడు డెఫినెట్ గా కన్సాలిడేషన్ అనేది ఉంటుంది. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, సో మీరు ఎన్ని పాయింట్స్ గ్రాబ్ చేయగలిగారు, టెక్నికల్స్ ఎలా పనిచేశాయి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మనం మాట్లాడుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.